హలో అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 23వ తారీఖున మీ చేత థియేటర్లో నవ్వులు పువ్వులు పోయించడానికి బంగారు బుల్లుడుగా ముందుకొస్తున్న మన అల్లరి నరేష్ గారు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు హీరోయిన్ పూజ, అలాగే గ్రేట్ కమెడియన్ రఘు గారు, గురుగారు పెద్దలో బర్ని గారు, డైరెక్టర్ గారు గిరి గారు అందరం ఇక్కడ షూటింగ్లో జరిగిన విశేషాలు, సినిమా తోలిక విశేషాలు మీతో పంచుకోవడానికి, మీతో నవ్వులు పూయించడానికి ఇక్కడ ఉన్నాం. చాలా గ్యాప్ తర్వాత 9 మంత్స్ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నాం. సేమ్ టైం రిలీజే కావచ్చు, షూటింగ్లే కావచ్చు. షూటింగ్లో అల్లర్లన్నీ ఇప్పుడు మేము మళ్ళీ అల్లరితో మొదలు పెట్టబోతున్నాం. మా అల్లరి బాబు, మా బంగారు బుల్లోడు మేము ముందుకు నవ్వులు పీయించడానికి 23న జనవరి 23, 2021 వస్తున్నారు. మీరందరూ సినిమాని చూసి ఆనందించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఇంకా 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 సినిమాలు చేయడానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అల్లరి నరేష్ అల్లరి నుంచి బంగారు బుల్లోడ్ దాకా నేను ట్రావెల్ చేశాను. ఫస్ట్ సినిమాలో కూడా నేను చాలా తమాషా ఏమిటంటే, ఈవీవి సత్యాన్ని గారితో మాకు అనుబంధం. ఈవీవి సత్యాన్ని గారి ఫస్ట్ సినిమా కూడా నేనే రచయితని. చెవులో పువ్వు అలాగా ఈ ఈ ఇతను యాక్టర్ అవ్వడం అనేది ఒక చాలా తమాషా సంగతి. అంతే, ఎందుకంటే మేము అమెరికాలో పెడుతూ ఇలా పుస్తకాల షాపులన్నీ చూస్తున్నప్పుడు, ఈ డైరెక్షన్ సంబంధించిన పుస్తకాల షాప్ చూస్తున్నప్పుడు, ఏంటో ఈ పుస్తకాలు చూస్తున్నాంటే ఎప్పటికైనా డైరెక్ట్ చేయాలండి అన్నాడు. ఓహో, మంచి డైరెక్టర్ అవుతున్నాం, మనకు వేషం వస్తుందేమో మనం కట్ చేస్తే. అల్లరిలో ఎంటర్ అయిపోయాడు. అల్లరి నరేష్ సినిమా అంటే అలరిస్తుంది అనే స్థితికి. అలాగే ఈ ఈ గాంధీగా మన మావాడు ఉన్నాడు గిరి, ఇతను మహర్షి శిష్యుడు, జనార్దన్ మహర్షి నా శిష్యుడు, శిష్యుడు అనమాట. అదే నేను అడిగాను మా అంటే, మేము బాగా ఎంజాయ్ చేసిందంటే ఆ పల్లెటూరులో మేమందరం ఆ క్యారవాన్ ఎండల్లో మంచి తోలు ఊడిపోయే సమ్మర్. అదే ఇందాక పూజ విష్ చేస్తుంటే, అమ్మాయి మనం కలిసి చేసామంటే అదేంటి సార్ అని. అంటే నేనేమన్నా అంటే ఒక సీన్ ఉందమ్మా, అప్పుడు ఏమైంది అంటే అప్పుడు నేను ఇండియన్ డ్రెస్ లో ఉన్నాను. అసలు ఎన్ని సీన్లు చేసామంటే, ఫస్ట్ మన అల్లరి అంటే మన వాడు తీసుకొస్తాడు హీరో, ఈ అమ్మాయి మనకు అంటే అమ్మాయి కొంచెం ఆనందపడి ఆశ్చర్యపడి సార్ లోపల పంపిస్తుంటాం. ఇది ఇది ముఖ్యంగా బంగారు బుల్లోడు అనేది ఒక మంచి పాజిటివ్ టైటిల్. ఎగ్జాక్ట్, ఎందుకు భారతీయులందరికీ బంగారం అంటే పిచ్చి. నువ్వు కావాలంటే వీడు సుధా వాడి మళ్ళీ చూస్తే చాలు, వాడి కోసం ఒక బట్టని ఇప్పి. నిజానికి బంగారు బుల్లోడు అదిగో ఆ ఎగ్జిబిషన్ కోసం ఎప్పుడు ఒక బట్టని ఇస్తుంటాడు. ఎగ్జిబిషన్ కాదు రా, బంగారం అనేది మన మన భారతీయుల జీవితాల్లో చాలా ప్రధానమైన అంశం. అవును, ఎంత ఎంత లేని వాళ్ళకైనా చిన్న మెత్తు బంగారం అయినా అంచేత అదే 100% పాజిటివ్ పాజిటివ్. సో ఈ కథ కూడా కొంచెం బంగారం చుట్టే జరుగుతుంది అన్న. గురుగారితోని మీ ఎక్స్పీరియన్స్? ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమా చూస్తూ పెరిగాం. ఆయన మోర్ దెన్ ఆర్టిస్ట్గా కంటే మాకు ఇంట్లో అంకుల్గా, మా ఇంట్లో బాబాయ్గా. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా వీళ్ళు, అంటే వాళ్ళ నాన్న ఫస్ట్ పిక్చర్ రాసినట్టే. అంటే ఆయన అప్పటికే పెద్ద రైటర్ అండి, అప్పటికే ఆర్ట్ మంచి ఆర్టిస్ట్. బట్ మాకు ఊహ తెలిసిన కాడి నుంచి అంటే బర్ని గారు నేను ఎప్పుడు ఒక మన ఇంట్లో పెద్ద నాన్న కానీ బాబాయ్ కానీ అలా ట్రీట్ చేస్తాం కానీ ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ మాత్రం ట్రీట్ చేయం. అంటే ఫ్యామిలీ వ్యక్తిలో ఎందాక యుఎస్ గురించి చెప్పినప్పుడు టూర్కి వెళ్ళాం ఒకసారి, యుఎస్ వెళ్తుంటే మొత్తం బర్ని గారికి ఒక మంచి అలవాటు ఏముందంటే, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్తున్నాం అంటే దాని గురించి ఒక బుక్ తీసుకుని దాని గురించి చెప్తూ ఉంటాను. అంటే ఈ ప్లేస్లో ఏమి అంటే ప్రత్యేక మనకి ఒక గైడ్ లాగా, మాకు ఈయన పెద్ద గైడ్ ఈయనకు వచ్చింది, మీ అందరు చిన్నపిల్లలు మీ అందరికి వచ్చి ఈయన చెప్తూ ఉండేవారు, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఈ యుద్ధం జరిగింది, ఇక్కడ ఈ ప్లేస్లో హిస్టారికల్గా ఇది ఈవెంట్ జరిగింది అని. ఆయన దగ్గర కూర్చుంటే ఒక ఎన్సైక్లోపీడియా దగ్గర కూర్చుంటే ఉంటుంది, అంటే ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాయి. అంటే ఎంత తవ్వితే అంత వస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. బంగారు బుల్లోడు, ఆ బంగారు బుల్లోడు కూడా ఒక వర్షన్ రాశారు, సో ఈ దాంట్లో యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సో ఇందాక చెప్పినట్టు సార్, అల్లరి నుంచి బంగారు బుల్లోడు కాదు, ఇంకా మన జర్నీ ఇంకా తప్పకుండా చాలా సినిమా చేయాలి. ఫస్ట్ ఈ సినిమా కథ ఓకే చేసిన తర్వాత లైన్ గా విన్నాం బాగుంది. గిరి గారు ఒక ఇది తెలుసు కదా సార్, మీకు ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ అండి బేస్డ్
రాజమండ్రి దగ్గర ఒక బ్యాంక్ లో జరిగిన స్కామ్ అండి. అది న్యూస్ ఆర్టికల్ వస్తే నేను చదివి ఇదేదో బాగుంది దాన్ని అంటే బ్యాంకు అంటే బంగారం వండేటప్పుడు ప్రతి ఒక్కరు అంటే రెండు రకాలండి, బంగారం లాకర్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, బంగారం తాకట్టు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో దీని మధ్యన చేస్తే బాగుంటుందని నేను లైన్ చెప్పానండి. లైన్ చెప్పిన తర్వాత నాకు నచ్చింది కొంచెం అంటే విలేజ్ కామెడీ కావాలి, చాలా రోజులు అయింది గ్యాప్ వచ్చింది వెండప్పర తర్వాత కొంచెం విలేజ్ సినిమా చేయట్లేదు మనం విలేజ్ కామెడీ చేయట్లేదు అంటే అనుకున్న తర్వాత ఫస్ట్ ఆయన నాకు చెప్పారు, అనిల్ గారు చెప్పారండి, ఇద్దరికి చెప్పిన తర్వాత మూడో వ్యక్తిగా నేను ఎవరికంటే నేను భరణి గారు చెప్తాను సార్ కథ అన్నారు. అక్కడ టెన్షన్ నాకు అనిల్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టెన్షన్ లేదు కానీ భరణి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టెన్షన్ సెట్ అయింది. ఎందుకంటే ఆయన చాలా అంటే మొహమాట ఉండదు, ముఖస్థుతి లేకుండా చెప్పేస్తారు ఇది బాగుంది బాగాలేదని. కరెక్ట్. సో అతను వచ్చినప్పుడు నిజంగా ఎంజాయ్డ్, చాలా కొత్తగా ఉంది కథ అని చెప్పి. సో ఆయన ఎప్పుడైతే బంగారం మీద అసలు ఇప్పటి వరకు ఎవరు ఇలాగా అంటే ఈ స్కాముల గురించి వీటిల్లో ఎవరు సినిమా తీయలేదు, అంటే జనరల్ గోల్డ్ స్మిత్ అనే హీరో ఇప్పటి వరకు చాలా సినిమాలు అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి చాలా క్యారెక్టర్స్ నేను ఎప్పుడు చేయలేదు, నేను చూడలేదు క్యారెక్టర్లు ఉంటే కానీ లీడ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయట్లేదు. సో ఆయన చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఈయనకి హుషారు పెరిగింది, మా గిరిగారికి హుషారు పెరిగింది. అంటే ఒక అంటే మనకి మనంత రాసుకున్నా కూడానండి ఆయనకి కొన్ని సినిమాలు కొన్ని వందల సినిమాలు చేశారు రాశారు. సో ఆయన మోస్ట్ ఎక్స్పీరియన్స్, ఆయన డెఫినెట్గా ఇది బాగుంది అని చెప్పేటప్పటికి మనకు పెద్ద అంటే ఓకే మనం చేసేది కరెక్టే అన్న ఒక ట్రాక్లోనే ఉన్నాం, కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత ఇంక ఈ ప్రస్థానం స్టార్ట్ చేశాను. అది కాదన్న, గిరియత్ ఫస్ట్ డే వర్క్లోకి వచ్చినప్పుడు చూసి ఏంటి ఏం మాట్లాడరు సింపుల్గా వచ్చి రగ్గారు చెప్పేయండి మెల్లగా చెప్తారు వెళ్ళిపోతారు. తర్వాత ఇంపాక్ట్ సీన్ మీద చూస్తే డబ్బింగ్కి వెళ్ళినప్పుడు చూస్తుంటే ఆయననా చేసింది లేకపోతే ఆయన ప్రాక్సీలాగా కూర్చోబెట్టి ఇంకెవరన్నా చేశారని డౌట్ కూడా వచ్చింది. అది ఏంటి సార్ మీరు సైలెంట్గా ఉంటారు, చోటా ప్యాకెట్ బడా ధమాక అన్నట్టున్నారు, అది మీ ప్రస్థానం సార్? ఓకే సార్, నమస్కారం అండి. నేను ఈవి గారు దగ్గర పనిచేసిన జనార్దన్ మహర్షి గారి దగ్గర వర్క్ చేశానండి. ఆయన కూడా వెళ్తూ వెళ్తూ ఈవి గారిని చూసి చాలా దూరంగా నుంచిన వాళ్ళు, ఈవి గారు అంటే భయం, చాలా దూరంగా నుంచిన వాళ్ళు, లోపలికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. సరే ఈ బెండప్పారావు కథ చెప్పినప్పుడు అండి నరేష్ గారు ఫస్ట్ ఓకే చేశారు. సురేష్ ప్రొడక్షన్లో ఏంటంటే దీనికి ఈవి సత్యనారాయణ గారు బాగుంటారు అనుకుంటే ఇంకా ఆయన కథ చెప్పాము, చాలా భయపడతా చెప్పా కదా అసలు ఏంటి అసలు ఆయన దగ్గర ఎదురు కూర్చొని కథ చెప్పడమే. ఆయన నవ్వరు, అసలు నవ్వరు, టెన్షను, నవ్వకపోతే నాకు టెన్షను, అయ్యి బాబు ఏంటి ఇంత కామెడీ చెప్తున్నా నవ్వట్లేదు. ఆయన చెప్పింది బాగుంది కథ బాగుంది వెళ్ళండి అని అన్నాడు. ఆయన అక్కడి నుంచి ఇంక ఏమీ చెప్పలేదండి, చేంజ్ చేస్తాం వెళ్ళిపోయాము ఇంక అంతే. వెళ్ళిపోయిన తర్వాత కథ చాలా బ్రహ్మాండంగా వచ్చింది, రామానాయుడు గారు ఇంకా హ్యాపీ, అందరూ సినిమా ఆడింది. తర్వాత ఇంక రీసెంట్గా ఇంకా నేను ఈయన నేను ఒక 8 ఇయర్స్ బ్యాక్ అలా కలుస్తానన్నాం ఏదో కథ చేయాలని. ఈ కథ చెప్పగానే ఈయన ఏమన్నారంటే మళ్ళీ మనం బెండరప్పారో మళ్ళీ మన నరే మన నాన్నగారిలాగా మళ్ళీ అదే సెటప్లో కావాలండి అని అన్నప్పుడు ఇంకా మళ్ళీ అదే చేద్దాము. చాలా రోజులు అయిపోయింది. ఈ బ్యాంక్ స్కీమ్ మీద నేను చదివానండి, అది రెండు కలుస్తాయి ఇందులో, రెండు కూడా రియల్ ఇన్సిడెంట్సే అన్న తర్వాత మనకి క్యాడర్ కావాలి, తాత క్యాడర్ కావాలి. అప్పుడు భరణి గారి దగ్గర నాకు బాగా ఫ్రీడమ్ ఉందండి, ఈ దగ్గర నాకు భయం లేదు, ఈ దగ్గర వెళ్ళి చెప్పగానే ఆయన అంత చెప్పగానే ఆయన క్యాటర్ ఆయన బాగా నచ్చింది అని అలా చేసి ఓకే చేసుకొని ఇంకా ప్యాడింగ్ ఇంకా ప్యాడింగ్ చేసుకొని. నిజంగా సార్ మీరు చెప్పినట్టు నరేష్ అన్న చెప్పినట్టు విలేజ్ సినిమాలు అనేది బెండప్పారో కానీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. జనరల్గా తెలుగు సినిమాల్లో కూడా చాలా వరకు ఆ పల్లెటూరు వాతావరణాన్ని తిరిగి చూపించింది చాలా తక్కువ. అవునండి, బ్యాక్ టు వచ్చిన మేము వర్క్ చేసేటప్పుడే వి ఎంజాయ్డ్ దట్ అట్మాస్ఫియర్ సెన్స్ లో బ్యాంక్ కూడా సార్ మనం ఒరిజినల్ బ్యాంక్ లో చేసాం కదా. అవునవును, అది నిజంగా ఊర్లో పెద్దల ఫోటోలు ఇవన్నీ చిన్నప్పుడు ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఈ రైతులు బ్యాంకు రుణాల కోసం అటు వెళ్ళినప్పుడు బ్యాంకులను చూసి గుర్తుంటుంది చూసారు అన్న, అది సేమ్ అట్మాస్ఫియర్ ఫీల్ కలిగింది నాకు. ఒకటండి ఇంకా విలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు దొరుకుతాయండి. అవును అవును, చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు దొరుకుతాయి. ఆడు అప్పులకు వచ్చినోడు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు, వాడు పెట్టినోడు ఒక రకంగా ఉంటాడు, వాళ్ళ డౌట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవును, అలాంటి కేసులు నిజంగా చాలా వస్తూ ఉంటాయి. ఎంత రీసెర్చ్ చేశారు సార్ ఈ బ్యాంకింగ్ సెక్టర్ మీద యాజ్ మీకు రియలైజ్ ఇన్సిడెంట్ ఏదైతే ఒకటి స్ట్రైక్ అయిందో దాన్ని బేస్ చేసుకుని తత్మయ ఇన్సిడెంట్స్ అంటే ఒక బ్యాంక్ అంటే ఒక ప్రాబ్లం వచ్చింది మధ్యన కథ రైటర్కి వెళ్ళారు సార్ వీళ్ళు అక్కడ పాలకొల్ సైడ్ ఫస్ట్ కథ అంతా డైలాగ్ వర్షన్ రాద్దాం వెళ్తే
ఈయన ఊరుకుని ఉండొచ్చు కదండి, గ్యాప్లు ఉంటే అన్ని బ్యాంకులకి వెళ్ళి చూస్తాడంట, వాళ్ళందరూ డౌట్ ఈయన అబ్జర్వ్ చేస్తాడు. ఆ డౌట్ ఇప్పుడు క్లారిఫై అయ్యింది, ఈయన వచ్చి తిరిగి వెళ్ళాడు సీసీ ఫుటేజ్ మళ్ళా చూస్తాడు సాయంత్రం ఇలా చూస్తున్నాడండి, సాయంత్రం ఒలికిని పెట్టేస్తాడు రెక్కి పర్సనాలిటీ అలా లేదే అన్ని డౌట్. సో యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ సెట్లోకి వచ్చే ముందు తెలుగు ఎంత వచ్చు, ఇప్పుడు తెలుగు ఎంత మాట్లాడుతున్నారో మాకు అర్థమైంది, ప్రేక్షకులకు కూడా తెలుసు. నేను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ రాజమండ్రి ఐ గాట్ డౌన్, రాజమండ్రి నుంచి కూడా ఐ థింక్ 1 hour 1.5 hours అది ట్రావెల్ ఉంది. సో ఐ వాజ్ జస్ట్ వండరింగ్ ఇక్కడ వేర్ ఆర్ వి గోయింగ్ అంటే, దిస్ ఇస్ సో ఐ మీన్ సో ఇంటీరియర్స్ వేర్ ఆర్ వి గోయింగ్ అండ్ ఐ వాజ్ జస్ట్ వండరింగ్ విల్ ఐ గెట్ మై ఫుడ్, విల్ ఐ గెట్ దిస్, విల్ ఐ గెట్ దాట్. Vegetarian food, two pulkas and veg curry, okay. Yes, so vachin mundu I had so many confusions in my head. Akkada vachin tarvata kuda I think you guys were already shooting in one house and I that was also like two interiors, like from our hotel from hotel is kuda 20 kilometers. Oh no, from hotel also it was 20 kilometers. Just wondering what will happen then. Amalapuram daggara kani what will happen shooting will happen kada. రాజమండ్రిలో దిగేంత హైదరాబాద్లో దిగినాం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి అన్నారు మళ్ళీ ఫ్లైట్ వేసిన అమ్మ విలేజ్ అయితే అది అని చెప్పి వెళ్ళి దిగినాం. అక్కడ నుంచి కార్లో పోతున్నప్పుడు డౌట్ వచ్చింది కదా, ఇంత లోపల ఇంకా ఊర్లు ఉన్నాయా అని, బాంబే తప్పితే తెలియదు కదా. ఎందుకంటే బోత్ ది సైడ్స్ ఇట్ వాస్ ఫార్మ్స్ సో ది జర్నీ వాస్ వెరీ నైస్, కానీ అక్కడ ఆ ఊర్లో వచ్చిన తర్వాత ఇంకా ఇన్సైడ్ ఐ వాస్ జస్ట్ వండరింగ్ వేర్ ఆర్ వి గోయింగ్. భయమేసి ఉంటుంది పోతేమని. Not bhayam bhayam but food dorikinda asalu ledhu asalu ledhu, these guys are like asalu food ledha food doradiki yanna na nalugu rakala endandu veg aa veg ana aa dantlo kuda no onions no garlic oh indu unnaya specialty lu jains villu amma no garlic no onion so adi and every day I used to see all of you eating nicely kacha kacha when we like it at treat. Oh, how did you enjoy these sets, like you know director garu other co-artists? Amazing. So the only interaction I have with Giri garu is okay dress good, okay lines I will only go to him when I don't understand a line, what does this mean, and in one sentence he'll finish it and then okay ready. That's the only interaction I have because he's usually so silent, no? So that's the only interaction. His work but speaks. Yes. Bomb kabhi bhi phutne se pehle sound tak em undadu ante award ma bullodu bangar bullodu bullodu is amazing. I mean he's a bangaram. Yeah. Completely bangaram. And no, like wherever I had doubts it was him that I went first, because there is a comfort language that exactly. We share. If I have issues also, I think in English I can tell him that I didn't understand this, I didn't get this, and he will be there always, you know, to help. Even with Praveen, I think wherever I stop like for the dialogues or if I don't understand a scene, these two guys were mostly with me in all the scenes, so immediately they'll be there but to help. But people told me everybody knows that Praveen helped you a lot teaching you English and all. English ha telugu lo cheptu English le just English English. So I taught him English, he taught me Tanglish. Tanglish. So how about the production house on production value and producer? AK, it is my first film but it doesn't seem like it's my first, it's become like a family. And I think this is the first production house where the entire set will eat together, as in like for in between also everybody will sit together and it's nothing like oh producers or actors, like you know there's no this thing, and I feel that it's like a family, and the next film also I'm doing with them only now. So oh. Yes. So can you recommend both of us? It's done, the shooting without is over. Garlic on onion with yeah, so but how about the songs you enjoyed while dancing and all? Loved it. Ask him, I think he knows it better. I enjoyed it. Choreographer kuda chesindi idvarukante season to dancing and all. Basically dancer. Oh, super. Yeah. I used to assist actually in Bollywood films. మస్ట్ రెసిస్టెంట్గా ఉండేదండి. సో తనకి ఇంకా అంటే సీన్స్ అంటే పెద్ద ముద్దుగా ఉండేది కాదు, కానీ సాంగ్స్ అంటే రండి నాకు పొల్లాచిలో ఒక హెల్ప్ చేసిందండి అమ్మాయి. ఇప్పుడు రాజసుందరం గారు సాంగ్ చేశారు, ఒక సాంగ్లో బీజిఎం ఉంది, అది ఏంటి క్లాసికల్ డ్యాన్స్. ఆయన ఏంటంటే క్లాసికల్ నేను చేయొద్దు మాస్టర్ని తెచ్చుకోండి అన్నాడు, మాస్టర్ లేడు నాకు.
అర్థం కావట్లా తర్వాత తెలిసింది తెలియాలి కదా బీజం ట్రైలర్ లో వస్తుంది కదా అది చెయ్యాలి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మాస్టర్ కావాలంటున్నారు సరే తమిళియన్స్ చిన్నపిల్లలు వచ్చారు ఈ అమ్మాయి అండర్స్టాండ్ చేసుకుంది అంతే కొరియోగ్రాఫర్ అమ్మ చేసింది రాజసుందరం కూడా వేస్ట్ సార్ రాజసుందరం గారు నేను ముట్టుకు కూడా దీన్ని ఆయన ఏమన్నారంటే అది ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ కాబట్టి ఎవరికైనా భరతనాట్యం కూచిపూడి తెలిసిన డాన్సర్ పిలిపించి ఆయనతో చేయించండి ఎందుకంటే పోస్టర్స్ అన్ని పెట్టినప్పుడు కరెక్ట్గా ఉండాలి లేకపోతే స్పెషలైజ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫార్మ్స్ సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ వి మైట్ గో రాంగ్ లైక్ ద పోస్చర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ సో యా దట్ ఫీమేల్ హెల్ప్ బట్ బిఫోర్ గెటింగ్ ఆన్ సెట్ హీ వాస్ సో స్కెప్టికల్ కెన్ యూ డాన్స్ Can you do Bharatanatyam? Can you do this? He asked me n number of times because he was very particular that this girl is a dancer and she goes to dancing classes every day. So he had to show a lot of times where I'm dancing. So he was very skeptical. Will you dance? Will you dance? And then after that scene, I think he was relaxed. He, okay, she can dance. Marriage is in there. Okay. Bond, Ade Bond. Thank you. So how did you enjoy the music? Loved it, yeah. Huh? Very beautiful. So Saigarthik, super music. Naga Yanam Pantul garu na song chaala ishtam. Ha, even that. Paatu vinna ventane paadukuni paatu sir. Avunandi. Mana lekka mana ok sari audio vinna ventane aa paatu hum chesam ante super top hit song. Avunu. Ee album ki adi naa Yanam Pantul garu. Ninna adi nenu naake adi nachi. Naresh anna, meeku ela undindi music kani while dancing on the sets kani? Ante మ్యూజిక్ అంటే మనం మనకు ఒక కొత్త ట్యూన్ కంపోజ్ చేసి మనం చేస్తే దానికి ఫ్రీడమ్ ఉంటుంది ఎందుకంటే దాన్ని మన మన సొంత సాంగ్ ఎవరు వినుంటారు సో దాన్ని కొత్తగా ఎలా చేయాలి అని ఒక కొరియోగ్రాఫర్గా మనం ఒక ఆర్టిస్ట్గా ఆర్ట్ డైరెక్టర్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటాం ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ చేసి రీమిక్స్ చేస్తున్నప్పుడు దాని గురించి అడుగుదాం అదే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆ సాంగ్ చేయడం జరిగిందండి అంటే అది అప్పటికీ రవీనాథ్ టండన్ అండ్ బాలకృష్ణ గారు ఎరగ అంటే ఫుల్ ఎనర్జీ తోటి ఫుల్ రెయిన్ డాన్స్ అసలు మామూలుగా ఉంటుందండి మూమెంట్స్ అన్ని చాలా అంటే మనం బంగారు బుల్లెట్ అని ఫస్ట్ చెప్పగానే నాకు కానీ ఎవరికైనా ఫస్ట్ ఇమేజ్ వచ్చింది స్వాతిలో ముచ్చే అంత సాంగ్ ఇమేజ్ వస్తుంది సో అది అంటే దాన్ని అంటే మనం దాన్ని మించి చేయలేం కానీ దాన్ని చెడగొట్టకూడదు రీమిక్స్ చేస్తున్నాం అదో భయం ఉంటుంది అంటే నార్మల్గా అలాంటివి ఉండవు సాంగ్ అంటే ఓకే హిట్ అవుతుంది బాగుంది సాంగ్ అని వెళ్ళిపోతాం బట్ ఇదేమవుతుందంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పెద్ద హిట్ అయిన సాంగ్ని దాన్ని చెడగొట్టకూడదు దాన్ని అన్నీ కొంచెం కాన్షియస్ అవుతాం ఇంకా ఎక్కువ కాన్షియస్ అవుతుంటాం మూమెంట్స్ కానీ సో అందుకు నేను చేసామంటే దాంట్లో రిజిస్టర్ అయిన రెండు మూమెంట్స్ని తీసుకుని సిగ్నేచర్ సిగ్నేచర్స్ మూమెంట్లో పెట్టుకుని మళ్ళీ దీంట్లో అంతా కొరియోగ్రాఫ్ యశ్వంత్ మాస్టర్ చేశారు కొంచెం అంటే కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఆ సాంగ్ మాత్రం మీకు అలవాటు అంటే రీమిక్స్ సాంగ్ ఐదో ఆరోది కదా ఆరోది స్వాతి ముచ్చుపు జల్లులో చేశారు ఆ పాట చేశారు తర్వాత మనం జేమ్స్ బాండ్ లో చేశారు మంచం వేసి మంచం వేసేటప్పుడు వేసేసారు సన్నజాజి కృష్ణ గారి పాటలు అంటే నేను చెప్పినట్టు అది వినటానికి విన్నప్పుడు ఈజీగా ఉంటుంది అది పాడుకుంటాను ఈజీగా ఉంటుంది అది ఒకసారి రెండుసార్లు వింటే మూడోసారి మనం పాడేస్తాం ఆ సాంగ్ అండ్ రాజు మాస్టర్ ఆయన అంటే మా మీ సినిమా ఏటీవీలు ఎప్పుడు ఏ సినిమా చేసినా సోలో కార్డు ఉంటుంది ఈ సినిమాలో రెండు సాంగ్స్ చేశారు ఆయన యశ్వంత్ మాస్టర్ మూడు సాంగ్స్ సినిమాలో ఆయనతో కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఆయనకి ఒక హీరో హీరోయిన్ ఇచ్చి ఇద్దరు డాన్సర్స్ నేస్తే దాంట్లో వితౌట్ సెట్ ఏమీ లేకుండా కంపోజ్ చేయమన్నా సాంగ్ బాగా చేస్తాడు ఆయన ఓన్లీ ఫ్రేమింగ్ పెడతాడు ఆయన చాలా సింపుల్గా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం కొత్తగా ఉంటుంది సో ఆయనతో ఇవ్వచ్చు మంచి ఎక్స్పీరియన్స్ అంటే సరదాగా మీకు తెలుసు కదా రాజు మాస్టర్స్ ఇంకా సెట్లు ఎలా ఉంటాడు ఎనర్జీ ఎనర్జీ అంటే ఆ కోపం ఉంటుంది అంటే పనిలో వచ్చేటప్పుడు మాత్రం కోపం ఉంటుంది బట్ పని అంతా అయిపోయితే రిలాక్స్డ్గా ఉంటాడు సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అంతా అంటే ఎంతవరకు చెప్పాలో తెలియట్లేదు సార్ కానీ కొంత అడుగుతాను అంటే నాకు తెలిసిన మన ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పడం తాత మనవడి మధ్యలో తాత మనవడి మధ్యలో ఎమోషన్ గురించి చెప్పండి సార్ తాత మనవడు అంటే వాళ్ళకి తాతగారు పెంచుతున్నారు పిల్లలు ఇద్దరినే కానీ వాళ్ళకి ఈయన ఫ్లాష్ బ్యాక్ వాళ్ళకి తెలీదు ఏం చేస్తున్నారు సార్ సార్ మొత్తం చెప్పేస్తున్నారు లేదు తెలియదు ఏంటనేది ఎందుకు పెంచుతున్నావు ఏంటనేది తెలీదు గోల్డ్ స్మిత్ ఆ ఊర్లో ఏంటంటే వీళ్ళ బంగారం చేసేవాళ్ళు ఈయనకి జాబు గోల్డ్ బ్యాంక్లో జాబు పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అది ఆయన టెన్షన్ ఈయనకంటే ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు
వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఈయనకి పెళ్ళి అవ్వాలి, వాళ్ళని ప్యాకెట్ ఆడుతుంటారు, వాళ్ళిద్దరు ప్యాకెట్లు ఆడుతుంటారు, పోలీసులు ఒకరికైతే ఎప్పుడు పెళ్లి కాదు, మన జీవితాంతం ఆరేసుకోవాల్సింది. ఇంట్లో నమ్మిది ఏంటంటే ఈయన ఒక్కడే నమ్ముతాడు, వాళ్ళిద్దరిని నమ్మడం అయిన ఊర్లో ఏంటంటే ఊరంతా మా తాత నమ్ముతారు, మా తాత ఆయన చేసే పని నమ్ముతారు. సో ఏమవుతుందంటే ఆయన ఏంటంటే ఇద్దరు వాళ్ళిద్దరు ఎందుకు పనికిరాని వాళ్ళు. సో ఉన్నది అంటే ఆయన ఏదైనా ఉంటే ఆయన నేనే చేస్తే మొత్తం ఇంటిని అంతా పోషించాలి. సో ఆయన ఇంటి పెద్ద ఆయన ట్రై చేస్తుంటాడు, పాప ఆయన ప్రభాస్ సీన్ గారికి సత్యరాజేష్ పెళ్ళి పెళ్లి చూపులు ట్రై చేస్తుంటారు, వాళ్ళు చెడగొట్టుకుంటూ ఉంటారు. సో అంటే ఒక వింత ఫ్యామిలీ అది, అంటే ఒక ఆడదిక్కు లేకుండా నలుగురు మగాళ్ళు ఒక ఉంటే తాతే అక్కడ ఉండి అన్ని చూసుకుని చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి అమ్మ నాన్నగా తనే చూసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే అంటే కనెక్షన్స్ కూడా ఎక్కువ అంటే నాకు ఆయనకే ఉంటుంది. అంటే బంగారం మీద మా ఇద్దరికి జరిగే ఒక ఆయన ఒక ఇది చెప్తారు, దాని తర్వాత ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బంగారం గురించి తాత చెప్పిన తర్వాత ఆయన ప్రాబ్లమ్ని నేను ఓన్ చేసుకుని ఇంక అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అంటే ఏది ఏం చేసినా ఇదంతా తాత కోసం చేస్తుంటాడు, అంటే తాత అంతా అనిపిస్తాం మనోడికి. సో ఇట్స్ ఒక మంచి తాత మనోడు మంచి. మీకు కొన్ని ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూసాము, యూఆర్ మేకింగ్ సమ్ గోల్డ్ జ్యువెలరీ అన్నారు, వర్కౌట్ చేశారా దాని మీద? నేనే చేసి ఇచ్చేవాడిని తెలియాలి మనకి. అది చేస్తుంటే ఊరికే మ్యాజిక్ చేయడం కుదరదు. నేను చాలాసార్లు నేను ఊరి నేను కూడా సరదాగా నాకు అంటే అందులో ఓన్ చేసుకుని ఆ వృత్తిని ఆ కొయ్యడం ముఖ్యంగా అక్కడ ఇలా ఉండి ఇలా బెండై ఉంటుంది, నిప్పుని తిప్పుతారు, నాకు సరదాగా అనిపించేది. పట్టుకొని చేస్తున్నది ఆ గొట్టంలో లైట్ అండ్ షేడ్ లో ఆ లైట్ లో ఆ వెలుగులో కొన్ని షాట్లు తీశాడు నాకు. అంటే బర్ని గారు చెప్పారు నాకు, ఇప్పుడు ఫస్ట్ డే అని చెప్పినప్పుడు మనం చేస్తుందో అంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాన్ని బిలీవ్ చేయాలి ఫస్ట్. జనాలు బిలీవ్ చేశారంటే మనం చేసే బాడీ లాంగ్వేజ్, మనం చేసే బిజినెస్ కూడా బిలీవ్ ఉండాలి. ఇప్పుడు రేపు సపోజ్ ఒక గోల్డ్ స్మిత్ వచ్చి నిజంగా చూస్తే అసలు ఏం చేస్తున్నాడు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు డాక్టర్ ఒకటి చెప్తే అది కరెక్ట్గా అంటే ఏదో క్యాన్సర్ కనాసన్ వేసుకోండి లేకపోతే బ్రూఫిన్ వేసుకోండి అంటే కామెడీగా ఉంటుంది. సో అలాగే అతను ఎవరినో పని చేస్తాడంటే ఇతను నిజంగా చేశాడు, ఓకే ఇలా పట్టుకో ఎలా పట్టుకోవాలని ఒక మనిషిని తీసుకొచ్చి అతనితో కూర్చోబెట్టి అతను అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు అతను కంపల్సరీగా పెట్టి అంటే ఎలా పట్టుకోవాలి ఎలా ఓదాలి అని. మా ఇద్దరు మంట కూడా కంటిలో చూపించి అది లేదు గురించి. ఇప్పుడు ఆ సాంప్రదాయ స్వర్ణకర వ్యవస్థ లేదు, మొత్తం ఆర్మీ మెషిన్ మేడే కదండి. అది నేను చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నాకే ఆ ఫీల్ ఏర్పడింది. అంటే చాలా మంది అంటే మనం బంగారం ఇల్లు కొనుక్కుంటాం, బంగారం చేయటం తెలుసు కానీ ఎలా చేస్తారో తెలియదు చాలా మంది. సో అది కొంచెం కొత్తగా ఉంటుంది ప్రాసెస్ అంటే రియలిస్టిక్. అంటే తను ఫస్ట్ నుంచి గిరిగారు ఫస్ట్ నుంచి ఏమన్నాడంటే సార్ బ్యాంక్ సెట్ ఎందుకంటే ఇక్కడ 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 పెద్ద అలూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసేద్దాం, ఎందుకంటే సినిమా అంతా దాదాపు మనకు ఒక 20-25 రోజులు బ్యాంక్లోనే ఉంటుంది అంటే ఎక్కువ లాకర్స్. సో అంటే లేదండి నాకు అంటే న్యాచురల్గా కావాలి. అంటే ఊర్లో మనం ఇంత ఉండవు సార్, మన బ్యాంకులు మనం ఇప్పుడు సినిమా కోసం మన ఫ్రీడమ్ తీసుకుని ఇంత పెద్ద ఫ్లోర్ వేసేస్తాం అంటే అంత ఉండదండి. ఊర్లో చిన్న చిన్నవి ఉంటాయి, మన కార్పొరేటివ్ బ్యాంక్స్ చిన్న గ్రామీణ బ్యాంక్స్ ఎంత ఉంటాయి అంతే కావాలి. సో అందుకని అంటే ఆయన ఎంత ఇది చేశాడంటే వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వాళ్ళ లాకర్లోనే ఓన్లో అంటే అన్ని ఎక్కడ మేము సెట్ ఏం చేయలేదండి. ఆయన లాకర్స్ ఏదైతే ఉన్నాయో రియలిస్టిక్ ఊర్లో ఉన్న లాకర్స్ని అంటే కొంచెం ఖాళీ చేయించి అందరు సామాన్లు వేరే చోట పెట్టించింది వేరే లాకర్స్లో మాకు ర్యాక్లు ఇచ్చారు. సో హీ వాజ్ లైక్ ఫస్ట్ నుంచి అన్ని నాచురల్గా ఉండాలండి. ఇది ఎక్కడ హీరోగా కొంచెం కాస్ట్లీగా ఉండకూడదు, లేకపోతే ఈడేంటి బట్టలు వేసుకున్నాడు ప్రతీది అంటే ఇది కొంచెం ఏదైనా కలర్ఫుల్ సెట్ వేసుకుంటుంది సార్, హీరో గోల్డ్ స్మిత్ సార్ అంత కలర్ఫుల్గా వచ్చింది. సో ఆ రియలిస్టిక్గా ఆ టోన్ కానీ వెళ్దాం అంటే ఆ విలేజ్ ఆ న్యాచురల్గా వెళ్దాం అని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యి ఉన్నారు. లేదు మీరు ప్రతి సినిమాలో ఏ సినిమాలో చూసినా ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇట్స్ లైక్ వాటర్ పుట్టింగ్ ఇన్ బౌల్. నిజంగా సీరియస్లీ ఇట్స్ నాట్ అన్ ఎక్సాజరేషన్, అది పెద్దగా గొప్పగా చెప్పడం కాదు. యూ టేక్ దట్ ఇనిషియేషన్ అండ్ యూ డూ దట్ ఎక్సర్సైజ్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే కదా బిలీవబిలిటీ సినిమా చూసినప్పుడు
సో అందులో డెఫినెట్లీ ఆయన చెప్పడం అనేది కాదు కానీ మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారుగా ముందు చెప్పి పర్సన్ ఉండాలి కదా, నాకు ఇలా కావాలి అని చెప్తేనే మనం దాన్ని ఓకే డైరెక్టర్ ఇలా స్పెసిఫిక్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఇంకా దాన్ని ఫాలో అవుతాం. అండ్ ఈ వాజ్ వెరీ ష్యూర్ అండి, అంటే కనిపిస్తాడు కానీ ఆయన చాలా అంటే గట్టోడు అంటారు చూసారా, నేను ఇంకో వాడి ఈయన అసలు ఏంటి సార్ అది పొడుగ్గా ఉన్న గట్టోడు ఆయనే చెప్తే మనకు మీరే చెప్పారు మాకు అంటే వినివాడు కాదు సార్, అంటే ఒకటి పట్టుకుని సార్ అందరూ ఎవరో ఒకరు వచ్చి చేద్దాం చేద్దాం నలుగురు ఐదుగురు చెప్తుంటే ఈయన ఒకటి ఫిక్స్ అయితే దాన్ని ఇంకా ప్రపంచం అలా చెప్పి ఆ ఇరిటేషన్ కూడా ఫేస్ లో కనపడదా. ఎప్పుడన్నా ఏదన్నా వచ్చి ఏదైనా చెప్దాము ఇది ఇట్లా కాదు ఇది మంచిగా అనిపిస్తారు ఇది ఇక్కడ ఇట్లా కాదని దగ్గరికి వెళ్తే ఆయన ముఖం చూడంగానే ఓకే సార్ అని వచ్చే ఆ ప్లీజింగ్ ఎదురు మాట్లాడేసి ఇది కూడా ఇచ్చేవాళ్ళు కదా. అదేనండి, అంటే మనకి ఎప్పుడన్నా కొంచెం గట్టిగా మాట్లాడే అరుపులు కేకలు ఉంటే ఆ పర్సన్ తోటి అది కాదండి మనం కూడా అసలు ఈయన ఏం సార్ అంటే మన ఎంత కోపంగా శాంతంగా బుద్ధిలాగైపోయి ఫేస్ అంటారు కదండి చైనా వాళ్ళు ప్యాకెట్ ఆడుతుంటే ఎంత పెద్ద ఆటపడినా అలాగే ఉంటారు. అలా ఈయన నచ్చిందా నచ్చలేదా ఏంటి did I say it properly? Sir, say something. Like, yeah, okay. No, sir, are you happy? Yeah, okay. Sir, are you happy or no? ప్రవీణ్ గారు వాళ్ళ ఊర్లో చేసాం యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఊరు ఆయన అది ఊరు ఏంటండి లక్కవరం ఇల్లు చేసాం ఏదండి అది మండువా హౌస్ మండువా హౌస్ అది కూడా లక్కవరం గోల్డ్ మేకింగ్ చేసాం కదా అక్కడే వాళ్ళ వాళ్ళ రిలేషన్ సంబంధించిన ఇళ్ళు అండి అవన్నీ అన్ని న్యాచురల్గా వచ్చినాయి అన్ని అవును అది అంతా అప్పుడు మేము స్టూడియోలో చేసింది కాదు యాక్చువల్లీ హీరోయిన్ హౌస్ చేసింది కూడా అక్కడ అది లక్కవరానికి నాకు ఏడు మైళ్ళు కదా ఎందుకంటే మోహన్ గారు గ్రహణం అక్కడ చేసాం లక్కవరం ఆ ఇల్లు హీరోయిన్ హౌస్ కూడా అన్ని ఒకటే టైప్ లో హౌసెస్ లాగా గుడిమూల అని ఒక ఏడు మైళ్ళు ఉంటాయి ఒక ఫ్యామిలీ అవును ఆ ఇల్లు కూడా స్టూడియోలో పెట్టడం ఇష్టం లేకుండే బాగుందండి న్యాచురల్ గా ఉంటుంది వాళ్ళు మొన్న అక్కడికి వెళ్తే మన పండగ అప్పుడు ఒకసారి కలిస్తే పెద్ద వెంకటరామరావు గారిని ఆ సినిమా ఎప్పుడు అడిగాడు సార్ జనవరి 23 మర్చిపోకండి అయిపోయింది టైమ్ ఇంకా డైరెక్టర్ గారు చాలా చెప్పాలి నెక్స్ట్ డైరెక్టర్ గారిదే డైరెక్టర్ గారు ఒకటి ఫినిష్ చేసి సార్ లాక్డౌన్ తర్వాత అంటే 2020 మర్చిపోండి మన క్యాలెండర్ నుంచి తీసే కాలం ఉంది సో మళ్ళీ థియేటర్స్ రివైవ్ అయ్యింది మళ్ళీ వచ్చినాయండి అన్ని థియేటర్స్ మళ్ళీ జనాలు వస్తున్న పండగ సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వచ్చినాయండి సో ఎలా ఉంది సార్ మళ్ళీ మన ఇండస్ట్రీ మళ్ళీ ఫస్ట్ బ్యాక్ టు ట్రాక్ బ్యాక్ టు థియేటర్స్ వస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అయితే ఒక విధమైన బెంగ అందరికీ ఉంది వస్తారో లేదో అని మనమే వెళ్ళట్లేదు కదా ఇట్లా ఏదో ఉంది సిబిల్ తగ్గిపోయిందని ఒక్కసారి ఎప్పుడైతే సినిమాలు మొదలయ్యాయో చాలా ఆశ్చర్యకరంగా మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి అన్న ఆనందం అయితే కలిగింది. సర్టన్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఎందుకంటే ఇప్పుడు ఇంజక్షన్ వ్యాక్సిన్ వచ్చేసింది ధైర్యం వచ్చేసింది కొంచెం కరోనా భయపడుతుందేమో అని చెప్పింది కరోనా డైటింగ్ చేసింది ఐ థింక్ మళ్ళీ మనకి మనీ మళ్ళీ మనకి బంగారు రోజులు బంగారు బుల్లోడితో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అన్ని రివైవ్ అయిపోయినాయి సార్ అన్ని వచ్చినాయి మన సినిమా ఇండస్ట్రీ కొంచెం థియేటర్స్ లాస్ట్ ఇదేందండి సో భయం ఉండిందండి అందరికి ఆయన చెప్పినట్టు మన కోళ్ల పందాలతో మొత్తం పోయింది. నేను అదే చూసింది గురించి ప్రవీణ్ చెప్పినప్పుడు జనాల్లో భయం లేదండి ఎక్కువ మంది భయపడటం వల్ల కొంతమంది ఇదే వచ్చింది మన వ్యాక్సిన్ వచ్చేసిందన్న ధైర్యం లేదంటే ఇంకెంతకాలం విసిగిపోయారు. లెట్ us hope for the best. కొంతమందికి సిబిల్ స్కోర్లు తగ్గిపోయి ఈఎంఐలు కట్టకపోవడం వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యి సంతోషం నరేష్ మళ్ళా ఒక కొత్త ఎనర్జీ తోటి ఈ సినిమా రావాలి అది బాగా ఆడాలి హీరోయిన్ నేను ఈ ఫస్ట్ తెలుగు సినిమా మనం ఎక్కడ ఎవరో చెప్తుంటే విన్నాను గురుజీ 50% ఆక్యుపెన్సీ అని పెట్టింది కదా గవర్నమెంట్ నామకే వస్తే జనాలు వెనక్కి వెళ్ళిపోతే ఓనర్ గారు ఏంటంటే టికెట్ లేవంటే అదే నేను 50% కదంటే మాకు లేని మీకెందుకు అన్నారంట సరే మీకు నాకెందుకు అన్నాడంట అమ్మేశారంట చాలా చోట్ల మొత్తం అంటే జనాల్లో కూడా అంటే అవేర్నెస్ ఉండాలి జాగ్రత్త ఉండాలి అడ్వాంటేజ్ ఏంటంటే బంగారు బుల్లెట్ చూసినప్పుడు పగిలిపడి పగ దగ్గర ఎగిరి నవ్వుకున్నా పక్క సీట్లు ఎవరు కాలేదు పడిన ప్రాబ్లం లేదు బాగా ఎగిరి ఎగిరి అంటే హ్యాపీగా
నవ్వుకోవచ్చు. ఇరవై మూడో తారీఖున మా బంగారు బుల్లోడు థియేటర్స్ లోకి రాబోతుందండి. సో మీ అందరు కష్టపడి చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. సో ఈ సినిమాను చూసి తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని మా సినిమాని ఆదరించి, అంటే నా సినిమానే కదండి, ఇంకా వచ్చే సినిమాలన్నీ తెలుగు సినిమాలన్నీ థియేటర్లు బాగా రెస్పాండ్ బాగా చూసి వాటిలన్నీ బాగా ఆదరిస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.